डियर फ्रेंड्स ईरोजी वीडियो लो ईएपी सेट 2021 अडमिशन्स गुरिंची मनम पूर्तिगा तेलुसुकुंदामनु दींट्लो मनम मुख्यंगा कैंडिडेट रजिस्ट्रेशन ये विधंगा चेयालो मनम ఒకసారి వివరంగా చూద్దాం మనం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే దీనికి సంబంధించి మనకి కొన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసినట్టయితే మనం రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్తాం. మనం దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. అయితే దాని తర్వాత అక్కడ మనకు కనిపించినటువంటి అడ్మిషన్స్పై క్లిక్ చేసినట్టయితే మనకి ఈ నెక్స్ట్ ఈ పేజ్లోకి వెళ్తాం. మనం దానిపైన చూసినట్టయితే లెఫ్ట్ కార్నర్లో ఫామ్స్ ఉన్నాయి. రైట్ కార్నర్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయి. మనకి ఇంపార్టెంట్ డేట్స్ మనం గమనించినట్టయితే రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 25/10/2021 నుంచి 30/10/2021 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అనంతరం 26/10/2021 అంటే ఈరోజు నుంచి వెరిఫికేషన్ మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అయితే ఏంటి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి ఆన్లైన్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత 1/11/2021 నుంచి 5/11/2021 వరకు ఆప్షన్స్ ఎంట్రీకి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత ఫేజ్ 1 అలాట్మెంట్ అంటే 10/11/2021 నుంచి ఫేజ్ 1 అలాట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఫామ్స్ పైన ఉన్న క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పైన మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి రెండు అడగడం జరుగుతుంది. ఏపీ సెట్ హాల్ టికెట్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు కూడా మనం అక్కడ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ మనకి అక్కడ అపీర్ అవుతాయి. స్క్రీన్ పైన చూసినట్టయితే మనకి అక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వబడిన డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫస్ట్గా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ నెంబర్. ఆధార్ నెంబర్ అయితే మాత్రం మాస్క్ చేయబడి ఉంటుంది, ఆధార్ 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, అలాగే మీ జెండర్, మీ రిలీజియన్, మైనారిటీయా, క్యాస్ట్ క్యాటగిరీయా అడుగుతుంది. అయితే ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ సబ్మిట్ చేయడం వల్ల వీటికి పెద్ద ఇంపార్టెంట్ లేదు. అయితే పర్టికులర్గా అడిగేది ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ బిలో 2 లాక్స్ ఉందా లేకపోతే అండ్ అబవ్ ఉందా లేదా అక్కడ అడుగుతుంది. మీరు అది ఆ రేడియో బాక్స్పై క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు ఏ కేటగిరీకి చెందినట్టయితే అది అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసిన తర్వాత మీకు ఒక ఆప్షన్ చెక్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ సేవా సర్టిఫికేట్ నెంబర్, మీరు మీ సేవా సర్టిఫికేట్ నెంబర్ని తీసుకోండి. మీ సేవా సర్టిఫికేట్ తీసుకున్న జనరేట్ అయిన సర్టిఫికేట్లు రైట్ కార్నర్లో రైట్ కార్నర్లో బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ కింద ఐసి లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అని పేరుతో ఐసి అని చెప్పి బార్ కోడ్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి. ఆ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు స్కాన్ చేయండి. అది మస్ట్ బి జేపీజీలో ఉండాలి. అది జేపీజీలో తీసుకున్న తర్వాత అది లింక్ చేయండి. లింక్ చేసి మీరు సబ్మిట్ కొట్టండి. ఈ విధంగా మీరు లింక్ చేసిన తర్వాత మీకు అన్నీ కూడా మీ సర్టిఫికేట్ లింక్ అవుతుంది. స్పెషల్ కేటగిరీకి చెందినవారు అయితే స్పెషల్ కేటగిరీలో ఏ తరగతికి చెందిన వాళ్ళు డెఫినెట్లీ ఏబుల్డా, లేకపోతే ఎన్సీసీయా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్సా, ఇవి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా కిందకు వచ్చినట్టయితే మీ యొక్క స్టడీ డీటెయిల్స్ అంటే మీరు 4th క్లాస్ నుంచి మీరు ఇంటర్మీడియట్ వరకు ఏ కాలేజీలో చదివారు, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి, ఏ పీరియడ్లో చదివారు, ఏ కాలేజీలో చదివారు అని అడగడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ కాలంలోకి వచ్చేటప్పటికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చూసిన ఒక విషయం గమనించండి, ఇక్కడ మనకి సబ్మిట్ చేసే ముందుగా మనకి ఏ హెల్ప్ లైన్ సెంటర్ని మనం ఒక చూస్ చేసుకుంటున్నామో దాన్ని మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వబడిన హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉన్నట్టయితే ఆ హెల్ప్ లైన్ సెంటర్ని ఇక్కడ చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే ఆ కిందే ఉండే బాక్స్లో సేవ్ చేంజెస్ అని క్లిక్ చేసి మీరు ఎడిట్ చేయండి. లేకపోతే మీ అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మాత్రం మీరు సబ్మిట్పై క్లిక్ చేయండి. సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. పేమెంట్ ఆప్షన్ ఓపెన్ అయిన తర్వాత మీరు మీ కేటగిరీని బట్టి ఎంత అమౌంట్ పే చేయాలని దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు డెబిట్ కార్డు ద్వారా పే చేస్తున్నారా, క్రెడిట్ కార్డు ద్వారా పే చేస్తున్నారా, అవన్నీ కింద నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తున్నారా, యూపీఐ ద్వారా పే చేస్తున్నారా మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని పే రైట్ సైడ్ కిందనున్న కార్నర్ పైన
క్లిక్ చేసినట్లయితే పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ ఆప్షన్ బట్టి నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఇచ్చాను కనుక నెట్ బ్యాంకింగ్లోకి డైరెక్ట్ అవుతుంది, దాని యొక్క బ్యాంక్ పేజీలోకి వెళ్తుంది. నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీ యొక్క పేమెంట్ ఓకే అవుతుంది, పేమెంట్ ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత మీ యొక్క పేని తీసుకుని జరుగుతుంది. మీ యొక్క ఇనిషియేట్ చేసిన తర్వాత మీరు ఏ బ్యాంక్ నుంచి అయితే చెల్లిస్తున్నారో ఆ బ్యాంక్ పేజ్ నుంచి ఇనిషియేట్ అవుతుంది. ఇనిషియేట్ అయిన తర్వాత మీరు మీ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా సక్సెస్ అయిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ తోటి ఆధార్ అయినట్టుగా మీకు ఒక పేమెంట్ స్లిప్ వస్తుంది. ఆ పేమెంట్ స్లిప్ని మీరు ప్రింట్ తీసుకుని జాగ్రత్త తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, మీరు మళ్ళీ ఎప్పుడైతే మొదట వెబ్ పేజ్లోకి స్టార్టింగ్ పేజ్లోకి వచ్చామో మనం హోమ్ పేజ్లోకి వచ్చినట్టయితే వచ్చి అక్కడ మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఏంటనేది మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీ యొక్క అప్లికేషన్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయింది. ఈ రిజిస్టర్ అయిన సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన ఈ అప్లికేషన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన దాని ప్రకారం మీకు పేమెంట్ ఆప్షన్ వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు లాగిన్ ఐడి యూజర్ ఐడి మీకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా పంపించిన తర్వాత మీరు ఇవ్వబడిన మీ ఇంపార్టెన్స్ లేని డేస్లో చెప్పడం జరిగింది కదా, అప్పటి నుంచి మీరు ఎప్పుడైతే మీ వెబ్ ఆప్షన్ ఎప్పుడైతే మీకు అలాట్ చేయడం జరిగిందో వెబ్ ఆప్షన్స్ మీరు సబ్మిట్ చేసుకుని మీరు సబ్మిట్ చేయండి. ఈ దీనికి వెబ్ ఆప్షన్స్ కోసం మరొక వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఏ కోర్సులు ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆంటిల్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. మీ దేవదాస్ రల్లా.